ఎస్పీ రత్న అండి ఇండియన్ నేవీలో ఫార్టీ ఇయర్స్ సర్వీస్ చేసి థర్టీ ఫస్ట్ మార్చ్ ఫోర్ టూ థౌజండ్ ఫోర్లో రిటైర్ అయిపోయాను ఇలా కూర్చోమన్నప్పుడు కూర్చున్న తర్వాత ఫస్ట్ ఓంకారం చెప్పినప్పుడు రెండు అరచేతులలో కూడా విపరీతమైన వైబ్రేషన్స్ స్టార్ట్ అయినాయి రెండో ఓంకారం చెప్పేసరికి రెండు అరచేతుల్లో గుళ్ళు పెట్టినంత బరువు అయిపోయింది చాలా హెవీగా అయిపోయింది ఆ తర్వాత మూడో ఓంకారం చెప్పేసరికి తల విపరీతమైన బరువు అయిపోయి కళ్ళ మంట వేడి నీళ్లు ధారాపాతంగా కారిపోయాయి విపరీతమైన బరువుగా ఉండింది తర్వాత ఏమైందంటే స్వామివారు రమణానంద స్వామి గారు నెత్తి మీద చేయి పెట్టినప్పుడు గారు గులాబీ చామంతులు దండ వేసుకొని వేసుకుని వచ్చారు అయితే ఈవేళ అయిన అనుభవం ఏంటి అంటే ఆయన వచ్చినప్పుడు బాబా గారు నా వచ్చారు సజీ ఆరడుగుల మనిషి చక్కగాను ఆ దండ మళ్ళీ వేసుకుని నేను బాబా దర్శనం అయిందా లేకపోతే నేను భ్రమపడుతున్నాను నాకు తెలీదు తెలియని అయోమయ స్థితిలో ఉండేటప్పుడు బాబా నువ్వు ఏంటి నాకు దర్శనం ఇచ్చినట్టా లేనట్టా ఏంటి పరిస్థితి నాకు అర్థం కాలేదని అడిగినప్పుడు ఆయన ఏమో కుర్చీలో కూర్చున్నారు నిలబడిన మనిషి కూర్చోగానే రమణానంద స్వామి గారు ఆయన పాదాల దగ్గర కూర్చొని పాదాల మీద గులాబీ పూలేసి ధ్యాన స్థితిలో కూర్చున్నారు నాకు ఇంకా నమ్మకం కలగట్లేదు బాబా దర్శనం అయినట్ట కానట్టా అని నేను అడిగితే ఆయన రమణానంద స్వామి గారి భుజం మీద చెయ్యి తట్టి నా వైపు చూపించారు అది చూపించిన తర్వాత మరి దాని అర్థం ఏమిటో నాకు తెలియదు మరి నేను ఇవిడ నమ్మకం లేదు నువ్వన్నా చెప్పానో ఏమిటో తెలియదు అయినా కానీ నేను బాబాని ఇంకా అడుగుతూనే ఉన్నాను నువ్వు దర్శనం నిజంగా నాకు ఇచ్చినట్టయితే నాకు ఏదైనా నిదర్శనం చూపించు అని ప్రార్థించాను నాకు ఆరో రోజుల నుంచి ఈ ఎడంకాలి పాదంలోనూ చాలా విపరీతమైన నొప్పి నడవలేని పరిస్థితుల్లోనూ అసలు వాళ్ళు వస్తానో రానో అనుకున్నాను అలాగే పొత్తు కడుపులో కుడివైపు కూడా చాలా నొప్పి బాబాని నిదర్శన అడిగినప్పుడు ఆ రెండు చోట్ల కూడా నాకు విపరీతమైన వైబ్రేషన్స్ వచ్చాయి సరిగ్గా ఎక్కడ నొప్పి ఉందో అక్కడే విపరీతమైన వైబ్రేషన్స్ వచ్చి ఆ నొప్పులు పోయినాయి ఇప్పుడు నాకు అసలు ఆ నొప్పి చిహ్నాలే లేవు కళ్ళు విప్పమని తర్వాత కళ్ళు విప్పినప్పటికీ కళ్ళు చాలా ప్రశాంతంగా శాంతంగా ఉండి చాలా తేలిగ్గా రిలీఫ్ గా ఉన్నదండి పరమగురు సాయిబాబా వారికి తత్వదర్శి రమణానంద మహర్షి వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను